కేసీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ గారు నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ విస్తరణ చేపట్టడం జరిగింది. అందులో 6 మంత్రులను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారికి, అదే విధంగా మన ఉద్యమ నాయకుడు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి హరీష్ రావు గారికి కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి చెందినటువంటి మాజీ హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారికి కూడా మంత్రి పదవి అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది. రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనం ఈజీగా టీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా గెలుచుకోవడానికి అవకాశం ఉన్నది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వికారాబాద్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది కాబట్టి ఎన్నో సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడతా ఉన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టుకున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ ప్రజలకు చేరుతున్నాయి కాబట్టి ఈరోజు మంత్రివర్గ విస్తరణ చేసి 2 మహిళలకు ఇవాళ తెలంగాణలో అవకాశం, 1 ఎస్టీ మహిళకు కూడా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి మంత్రివర్గ విస్తరణ జరిగింది, మరి అందులో భాగంగా మరి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి హరీష్ రావు గారిని కేటీఆర్ గారికి మరి ఈరోజు మంత్రి పదవిలో ఇవ్వడం జరిగింది. అందుకు అందరు సంతోషిస్తారు. మరీ ముఖ్యంగా ఈ రంగారెడ్డి జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా ప్రాంతమైనటువంటి మన ప్రాంతానికి సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కాంక్షిస్తే సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడం వలన ఈ యొక్క వికారాబాద్ అభివృద్ధి చాలా ముందుకు పోతుందని అందరు ఆశిస్తారు. కాబట్టి ఆమె అనుభవం, ఆమెకు ఇక్కడ ప్రాంతంతో పరిచయం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటి పూర్తి ఆలోచన ఆమెకుంది. కాబట్టి ఆమెకు సబితా ఇంద్రారెడ్డి గారికి మన ప్రాంతం తరఫున మంత్రి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మేడం గారు సబితా ఇంద్రారెడ్డి గారు ఈ వికారాబాద్ ప్రాంతం మీద దృష్టి పెట్టి ఈ లోకల్గా ఉన్నట్టు ఎమ్మెల్యే ఆనంద్ గారు చాలా చురుకైన ఎమ్మెల్యే ఉన్నారు, వారితో కలిపి వికారాబాద్ను అభివృద్ధి చేయాలని కోరుతున్నాం.